मेरे पद चांसल् मल्लोक चान्स मलोक चान्स आगमागम जैसे प्रयत्न मैं आप सभी लोगों को एक ही बात मैं कहना चाहता हूं जिन अगर उनका उनके टाइम में जब 50 साल उनको मौका दिया गया अगर उनके मन में तेलंगाना के वास्ते कुछ मोहब्बत था अगर उनके मन में अगर सिंसियरिटी था तो इतने सारे मसाइल हमारे लिए छोड़ नहीं जाते वो कब का वो सुधार जाता पूरा जहिराबाद इधे का నాకు నిజంగా వాళ్ళ మాటలు వింటే అప్పుడప్పుడు ఒక చిన్న కథ గుర్తొచ్చింది మన జహీరాబాద్ లాంటి పట్టణంలోనే ఒక చిన్న పిల్లోడు ఉండే వాడు చిన్నప్పటి నుంచే ఆ పిల్లోడు వాడికి చదువు రాలే అన్ని లంగ దోస్తానులు చెడు సావాసాలు చిన్నప్పటి నుంచే నములుడు గుట్కా దినుడు సిగరెట్ దాగుడు కొట్టుడు అన్ని దరిద్ర అలవాట్లు చిన్నప్పటి నుంచే వాడు అట్లే పెరిగి 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 పెద్దోడు అయింది ఓ పద్దెనిమిది ఏళ్ళకి వచ్చిండు వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు తాగినాక ఆ తాగిన మత్తులో ఇంకా ఆగాలనిపించింది వానికి అనిపించి పైసలు లేవు ఆయనతో ఏం చేసిండు వాళ్ళ నాయన ఆడ గోడకు ప్యాంటు పెడితే ఆ ప్యాంటు జేబులకెళ్ళి పైసలు కొట్టేవాడు అమ్మ చూసింది ఉరికొచ్చింది పట్టుకున్నది మీకెళ్ళి రెండు కొట్టింది ఇక సొంత ఇంట్లో దొంగతనం కూడా చేస్తావురా నువ్వు ఇంత దరిద్రం తయారైనవు నువ్వు అని రెండు వీకింది వాడు తాగిన మత్తుల వాడు పక్కకు రోకలు బండ ఉంటే తీసుకొని అమ్మని గట్టికి కొట్టిండు ఆమె అక్కనే పడ్డది చచ్చిపోయింది ఈ లోపల వాళ్ళ నాయన ఉరికొచ్చిండు అరే ఎంత పని చేస్తీవిరా తల్లిని చంపితే దరిద్రుడా అని చెప్పి వాళ్ళ నాయన గట్టిగా పట్టుకొని రెండు గుద్దిండు వాడు అదే రోకల బాడ తీసుకొని మళ్ళీ మరలవాడి కొట్టిండు కొడితే తండ్రి కూడా స్పాట్లో చచ్చిపోయిండు మరి చచ్చిపోతే చంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా పట్టుకున్నారు ఆ పిల్లగాన్ని పట్టుకొని తీసుకుపోయి జడ్జి గారు నెల పెట్టిండు ఆ జడ్జి గారు మన ఎంపీ సాబ్ లెక్క కొద్దిగా పెద్ద మనిషి సల్లటి మనిషి మంచోడు ఆ జడ్జి గారు చూసిండట కిందికెళ్ళి మీద దాకా పోరని చూశార రేయ్ నేను నా జీవితంలో చాలామంది గలీజ్గాళ్ళని చూసినా చాలామంది దివాణాగాళ్ళను చూసినా చాలామంది థర్డ్ క్లాస్ క్రిమినల్ క్రిమినల్గాళ్ళని కూడా చూసినా కానీ నీఆసం టు చూడలేదురా నేను సొంత తల్లిదండ్రినే చంపినావు నీకేం శిక్ష చేయాలో నాకైతే అర్థమవుతలేదు నాకు సమజైతే లేదు నువ్వే చెప్పి కాలబెట్టు నువ్వేం చెప్తే కదా చేస్తా అడట అంటే వాడు ఏమన్నాడు తెలుసా పిల్లగాడు అప్పటిదాకా ఇట్లా నిలబడ్డాడు రుబాబుగా రెండు చేలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథాన్ని సార్ నా నిడిచిపెట్టు సార్ అడట నాకు ఇక్కడ రాహుల్ గాంధీ మాటలు వింటే ఇక్కడ గీతారెడ్డమ్మ మాటలుంటే మాటలు వింటే గట్లే అనిపిస్తాను ఇన్ని రోజులు చంపిందేవాడు మనం వాళ్ళు కాదా యాభై ఏళ్ళు ఛాన్స్ ఇస్తే అప్పుడేమో ఏమి చేయరట కానీ ఇప్పుడు వచ్చి మాణిక్రావు ఏం చెప్తాడు పార్టీలు ఏం చెప్తాడు కేసీఆర్ ఏం చెప్తాడు మరి యాభై ఏళ్ళు నువ్వేం చేసినావు గుడ్డి గురాల పనులు దో అప్పుడు ఏం చేయరట కానీ ఇప్పుడు మళ్ళొక్క ఛాన్స్ ఇస్తే ఎక్బార్ బంపర్ ఆఫర్ దేదో సబ్ కుచ్ కరదేంగ సునైరా తెలంగాణ సబ్ కుచ్ కరదేంగే అని ఫేకుడు